जाली रे। నేను ఉన్నట్టు కాదు పక్కనే నేను జైలు ఇలా అయిపోయిందేంట్రా బాబు కానీ ఇది నిజమైన గ్లాస్ అనుకునేరు ఇదే షుగర్ గ్లాస్ ఇప్పుడు మీరు పరేషాన్ అవుతుండొచ్చు షుగర్ గ్లాస్ ఏంద్రా అబ్బాయి అని మామూలుగా మీరు మూవీస్ చూసారు కదా మన హీరోస్ గ్లాసెస్ ఉన్న ఏ రేంజ్ లో ఫైట్ చేస్తారు వాళ్ళకైతే ఏం కాదు ఎందుకంటే మూవీస్ లో కూడా షుగర్ గ్లాసులే వాడతారు కాబట్టి అయితే ఈ వీడియోలో మనం కూడా షుగర్ గ్లాస్ ని తయారు చేద్దాం ఇక్కడ మేము ఒక బీర్ బాటిల్ సింపుల్ గ్లాస్ ఫ్లాట్ గా ఉండే గ్లాస్ ని తయారు చేయాలనుకున్నాం వీటిని తయారు చేయాలంటే మోల్డింగ్ పౌడర్ ఉంటది అదైతే మాతోనే లేదు కాబట్టి మా అమ్మతోన చెప్పా పిండి కల్పించుకున్నాం ముందు మేమేం చేశామంటే ఈ పిండి ముద్దను ఒక 2 లీటర్ థమ్స్ అప్ బాటిల్ లో వేసి బీర్ బాటిల్ ని పెట్టి సైడ్ లోకి మొత్తం పిండిని ఒత్తేస్తే ఒక షేప్ వస్తది తర్వాత ప్లాస్టిక్ బాటిల్ బీర్ బాటిల్ ని తీద్దాం అనుకున్నాం కానీ అప్పుడే ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ లేకుండానే బీర్ బాటిల్ మొత్తానికి పిండి ముద్దను అతికి చేసాం తర్వాత ఫ్రిజ్ లో పెట్టేస్తే గట్టిగా అయిపోతది అని మాకు అనిపించింది మిగిలిన పిండిని కూడా ఒక చిన్న గ్లాస్ కి సుట్టేసాం ఇక వెంటనే సిలిండర్ తీసుకొని పొయ్యికి మంట పెట్టి పాన్ పెట్టేయాలి తర్వాత ఒక 5-6 స్పూన్ల చక్కెర తీసుకొని కొద్దిగా నీళ్ళతో తడిపి నిమ్మకాయని కట్ చేసుకొని దీంట్లో వేసి కొద్దిసేపు ఆగగానే ఈ విధంగా కరిగిపోతుంది ఈ సిరప్ ని ఒక గ్లాస్ లోకి తీసుకొని మళ్ళీ ఇంకో 5-6 స్పూన్ల చక్కెరను పాన్ లో తీసుకొని నీళ్ళతో తడిపి ఇందాక ఉన్న సిరప్ ని దీంట్లో వేసేస్తే మెల్లమెల్లగా కరుగుతుంది కాబట్టి వెంటనే ఫ్రిజ్ లో గట్టిగా అయిన పిండి ముద్దలను తీసుకున్నాం ముందు గ్లాస్ షేప్ ఉన్న దాన్ని అయితే కట్ చేసాం బానే మోల్డ్ అయ్యింది ఇక చక్కెర పాకాన్ని దీంట్లో పోసేయడమే ఇదైతే వస్తలేదని గ్లాస్ పెట్టడానికి ట్రై చేసాం ఈ లోపే ఆ వేడి వేడి సిరప్ నా చేతుల మీద పడి చేతులు కాలిపోయినాయి మొత్తానికైతే టేబుల్ రచ్చరచ్చ అయిపోయింది కానీ లాస్ట్ కి అయితే గ్లాస్ ని తయారు చేసుకోలేకపోయాం పోతే పోయిందిలే బీర్ బాటిల్ అన్న కరెక్ట్ గా వస్తదేమో అని కట్ చేసాం కానీ ఇది కుడంగా చక్కగా రాలేదు ఇక ఫీల్ అయ్యేది ఎందుకని సగం కట్ చేసిన బాటిల్ ని కరెక్ట్ వచ్చింది కదా సగం బాటిల్ ని తయారు చేయాలనుకున్నాం ఇక ఆ సోదంతా పెట్టేదెందుకు షుగర్ సిరప్ ని తయారు చేసుకున్నాం ఇప్పుడు మా అన్న వస్తుండు ఎందుకంటే నా 2 చేతులు కాలిపోయినాయి కాబట్టి సో మొత్తానికైతే చక్కెర పాకాన్ని పిండి మధ్యలో పోసి సమానంగా స్ప్రెడ్ అయ్యేలా చేశాం ఇంకా చక్కెర పాకం మిగిలింది కదా కాబట్టి ఇంకో రేకు మీద కూడా వసుకున్నాం ఫ్లాట్ గా ఉండే గ్లాస్ కోసం మొత్తానికైతే ఇంట్లో రకరకాల కుస్తీలు వాడి షుగర్ గ్లాస్ నైతే తయారు చేసాం చూసిరా నిజమైన గ్లాస్ లెక్కనే ఉంటది అసలు షేపే లేదు షేప్ అవుట్ అయిపోయింది షేప్ అవుట్ అయిపోయింది మొత్తం ఓరి దేవుడా మొత్తం షేప్ అవుట్ అయిపోయింది అసలు కరెక్ట్ రాలే అంటే మేము సగమే చేసినాం మనం కానీ ఏదో ఒకటి కరెక్టే ఎట్లనో ఒకటికి వచ్చింది ఈ విధంగా ఫ్లాట్ చేసినాం కానీ మొత్తం పీక్తుంటే అది క్రాక్స్ వచ్చి పగిలిపోయింది కానీ చూసారు అసలు రియలిస్టిక్ గ్లాస్ లెక్కనే అనిపిస్తుంది మనకి ఒకసారి నేను ఒకటి తీసుకొని చూపిస్తాను ఇప్పుడు కోసినా కానీ ఏమీ కాదు ఎందుకని అదే రియల్ గ్లాస్ అయిందనుకో ఇప్పటికల్లా కట్ అయిపోతుంది చేతి మొత్తం కోసుకోపోతున్నాయి కానీ ఇది ఉండే దీనికి ఉన్న అద్భుతమే అది మనం తినొచ్చు కూడా ఇక చక్కెర కాబట్టి పగిలితే రియల్ గ్లాస్ లెక్కనే అనిపిస్తుంది ఇదంతా మేము ఇన్ని తయారు చేసినాము ఇంకా నీరు బాటిల్ తయారు చేసిన గ్లాస్ ఇది ఇదంతా రియలిస్టిక్గా రాలే కానీ ఏదో జస్ట్ సూపర్ అన్నట్టు వచ్చింది మంచిగా రాలే అంత క్లియర్గా రాలేదు అయితే వచ్చింది ఇక్కడ ఒకటి ఇదైతే నిజమైన గ్లాస్ తొలగినట్టే అనిపిస్తుంది నాకైతే ఎంతగానో డేరీ వేసి మనవుడు గ్లాస్ తినడానికి వచ్చిందా ఎట్లేదు ఎట్లందిరా పడాడు
అంటే ఎట్లా తీయవద్దు నాకు అప్పకుండా.